హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీకెండ్ కోడింగ్. నా పేరు సునీల్ కుమార్. ఈ వీడియోలో మనము హెచ్టిఎంఎల్ కొటేషన్ ట్యాగ్స్ గురించి మరియు సైటేషన్ ట్యాగ్స్ గురించి, అదేవిధంగా హెచ్టిఎంఎల్ కామెంట్స్ అంటే ఏంటో ఈ వీడియోలో మనము నేర్చుకుందాము. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఈ ఛానల్ కనుక నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో లాస్ట్ వీడియోలో మనము ఇలాగా హెచ్టిఎంఎల్ ఫార్మేటింగ్ ట్యాగ్స్ గురించి మనము తెలుసుకున్నాము. సో ఇప్పుడు మనము హెచ్టిఎంఎల్ కొటేషన్ ట్యాగ్స్ అండ్ సైటేషన్ ట్యాగ్స్ గురించి చూడబోతున్నాము. సో ముందుగా నేను ఇక్కడున్న టెక్స్ట్ మొత్తాన్ని తీసేస్తున్నాను. జస్ట్ బాయిలర్ ప్లేట్ మాత్రమే ఉంచి నేను చేంజెస్ సేవ్ చేస్తున్నాను. ఎలా సేవ్ చేయాలంటే షార్ట్ కట్లో నేను జస్ట్ కంట్రోల్ ఎస్ క్లిక్ చేసి సేవ్ చేస్తున్నాను. అండ్ బ్రౌజర్లో కూడా జస్ట్ రీఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఏదైతే చేంజెస్ చేసామో అవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. నేను కంట్రోల్ ఆర్ అనేది రిఫ్రెష్ చేయడానికి వాడాను. సో ఇక్కడ నేను ఒక హెడ్డింగ్ ఇస్తున్నాను, H1 అని చెప్పేసి. సో ఇప్పుడు నేను ఒక హెడ్డింగ్ HTML కొటేషన్స్ అండ్ సైటేషన్స్ అని చెప్పేసి ఇచ్చాను. సో ఇక్కడ మరలా నేను సేవ్ చేసి బ్రౌజర్ని రిఫ్రెష్ చేస్తున్నాను. చూడండి, మనకి నేను ఏదైతే హెడ్డింగ్ ఇచ్చానో H1 యూస్ చేసి అవి మనకి ఇక్కడ చూపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే, ఫస్ట్ థింగ్ HTML సైటేషన్ ట్యాగ్స్లో కోట్స్ గురించి, అంటే లైక్ బ్లాక్ కోట్ ఎలిమెంట్ గురించి మనము తెలుసుకుందాము. ఈ బ్లాక్ కోట్ ఏం చేస్తుందంటే, సపోజ్ దీన్ని ఎప్పుడు ఎలా వాడాలో నేను చెప్తాను. సో సపోజ్ నేను ఇక్కడ ఒక వెబ్సైట్ వాడుతున్నాను, వికీపీడియా వెబ్సైట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి సమ్ ఇంగ్లీష్ ఆర్టికల్స్ తీసుకున్నాను. తీసుకుని నేనేం చేస్తున్నానంటే, ఇక్కడ కనబడుతున్న, నేను చూడండి నేను బ్రౌజర్ని పెద్ద చేశాను. సో ఇక్కడ కనబడుతూ ఉన్న ఈ టెక్స్ట్ని నేను కొంచెం కాపీ తీసుకుంటున్నాను. జస్ట్ కాపీ చేసుకొని జస్ట్ నేనేం చేస్తున్నానంటే, మన వెబ్సైట్లో వాడదాము అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఆ టెక్స్ట్ని మన వెబ్సైట్లో వాడదాము అనుకుంటున్నాను. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే, బ్లాక్ కోట్ అనే ట్యాగ్ని తీసుకొని దాని లోపల ఈ టెక్స్ట్ మొత్తాన్ని కాపీ చేశాను. సో మరలా ప్రీవియస్గా ఎలా ఉందో అలా పెడుతున్నాను. సో కాపీ చేసి మరలా సేవ్ చేసి ఫైల్ని సేవ్ చేసి రీఫ్రెష్ చేస్తున్నా. రీఫ్రెష్ చేయగానే చూడండి ఇక్కడ మీకు టెక్స్ట్ అనేది ఎలా కనబడుతుందో. సో ఇక్కడ కొంచెం ఇండెంటేషన్ వచ్చి, బ్లాక్ కోట్లో మీరు ఎప్పుడైతే టెక్స్ట్ పెట్టారో అదేం చూపిస్తుంది, కొంచెం ఇక్కడ ఇంకొక ఇండెంటేషన్ లాగా వచ్చింది. మీకు కొంచెం స్పేస్ ఇక్కడ స్పేస్లా వచ్చి మీకు ఇలాగ టెక్స్ట్ అనేది ఎలా అయింది. సపోజ్ ఇప్పుడు దీన్ని దేనికోసం ఈ బ్లాక్ కోట్ని ఎలా వాడాలంటే ఇలాగ ఇండెంటేషన్ కోసం వాడవచ్చు. లేదు అంటే ఇంకొక థింగ్ ఏం చేయొచ్చు అంటే, అసలు దీని మెయిన్ పర్పస్ ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా సరే ఇలాగ వేరే ఒక వెబ్సైట్లో ఉంచి ఏదైనా టెక్స్ట్ని కాపీ కానీ ఇలా సోర్స్ కానీ చేసినప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, ఈ బ్లాక్ కోట్ అనే దాన్ని వాడవచ్చు. అండ్ దీంతోపాటు సైట్ అనే ఒక యాట్రిబ్యూట్ ఉంది. యాట్రిబ్యూట్స్ని మనం ఎలా ఇస్తామో, ఎప్పుడు కూడా స్టార్టింగ్ ట్యాగ్లోనే ఇవ్వాలి. ఎలిమెంట్ యొక్క స్టార్టింగ్ ట్యాగ్లోనే మనం యాట్రిబ్యూట్ ఇవ్వాలి. యాట్రిబ్యూట్ నేమ్ ఇచ్చిన తర్వాత ఈజ్ ఈక్వల్ టు ఇచ్చి దాని వాల్యూని కోట్స్లోనే అసైన్ చేయాలి. సో ఇక్కడ ఈ సైట్ అనే యాట్రిబ్యూట్లో ఏ వాల్యూని ఇవ్వాలంటే, మనం ఎక్కడైతే ఏ వెబ్సైట్లో నుంచి మనము URL తీసుకున్నామో లేదా ఎక్కడి నుంచి అయితే మనము ఈ కంటెంట్ని తీసుకున్నామో దాని యొక్క URL తీసుకోవాలి. దాని URL నేను ఎక్కడ తీసుకుంటున్నా అంటే, ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఉన్న URL తీసుకొని దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. సో దానికోసము అలాంటి సిచ్యువేషన్లో ఈ బ్లాక్ కోట్ అనే ట్యాగ్ని మనము యూజ్ చేస్తూ ఉంటాము. మీరు స్పెషల్గా ఈ యాట్రిబ్యూట్ యూజ్ చేయటం వల్ల కొత్తగా విజువల్ లుక్ అయితే ఏమీ చేంజ్ అవ్వదు. ఎలా లుక్ ఎలా ఉందో అలాగా అలానే ఉంటుంది. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి అంటే కొటేషన్ ట్యాగ్. సో ఈ కోట్స్ ట్యాగ్ ఎలా వాడాలో ఇక్కడ చూపిస్తాను. చూడండి, సపోజ్ నేను ఇక్కడ ఒక పీ ట్యాగ్ తీసుకున్నాను. పీ ట్యాగ్లో నేను లోరమ్ ఎఫ్ఎం యూస్ చేసి లోరమ్ అని టైప్ చేసి 5 అనే ఒక కౌంట్ ఇచ్చాను. జస్ట్ ఇవ్వగానే నాకు ఇక్కడ టెక్స్ట్ అనేది ప్రింట్ అవ్వబోతుంది. సో 5 words అనే లోరమ్ ఎప్సమ్ నుంచి 5 words అనే విజువల్ స్టూడియో కూడా ఆటోమేటిక్గా ఇచ్చింది. సో తర్వాత నేను రీఫ్రెష్ చేశాను, నాకు ఇక్కడ పీ ట్యాగ్ అనేది ప్రింట్ అయ్యింది. సో ప్రింట్ అయిన తర్వాత నేను ఇప్సమ్ అనే దానికి నేను కోట్స్, 2 double quotes అనేది ఇద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం మనం ఏం చేయాలంటే, ఎక్కడైతే మీరు ఈ టెక్స్ట్, సపోజ్ ఇక్కడ ఈ ఇప్సమ్ అనే దానికి ఇద్దాం అనుకుంటున్నాం కదా, సో ఎక్కడైతే మీరు టెక్స్ట్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ టెక్స్ట్కి
మీరు క్యూ అనే ట్యాగ్ని ఇస్తే సరిపోతుంది. దీనికి స్టార్టింగ్ ట్యాగ్ ఉంటుంది, ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది. ఆ క్యూ ట్యాగ్ మధ్యలో మీరు ఏ టెక్స్ట్ అయితే ఉంచుదాం అనుకుంటున్నారో ఆ టెక్స్ట్ ఉంచి జస్ట్ సేవ్ చేసి మరలా రీఫ్రెష్ చేయండి. ఆటోమేటిక్గా దానికి డబుల్ కోట్స్ అనేది యాడ్ అయిపోయింది. మీరు కావాలంటే చూడవచ్చు, ఇక్కడ డబుల్ కోట్స్ వచ్చే చూడండి. సో ఇలాగ డబుల్ కోట్స్ అనేవి వచ్చేసాయి. సో మనం ఎక్కడ పెట్టాము దీన్ని? పీ ట్యాగ్ లోపలే పెట్టాము. సో పీ ట్యాగ్ లోపలే పెట్టాము. పీ ట్యాగ్ లోపల పెట్టిన తర్వాత దీన్ని చేంజెస్ అని ఈ ట్యాగ్ అనేది నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వలేదు. అది ఎక్కడ ఉందో, ఆ ట్యాగ్ ఎక్కడ ఉందో, ఆ టెక్స్ట్ ఎక్కడ ఉందో అక్కడ మాత్రమే చేంజెస్ అనేవి అప్లై అయ్యాయి. దాని తర్వాత ఉన్న టెక్స్ట్ అనేది కింద లైన్లోకి వెళ్ళిపోలేదు. సో దానివల్ల మనకి ఏమో అర్థమవుతుందంటే ఈ కొటేషన్ ట్యాగ్ అనేది ఇన్లైన్ ట్యాగ్ కింద మనకి అర్థమవుతుంది. ఇది ఇన్లైన్ టైప్. ఇన్లైన్ టైప్ ఏం చేస్తుంది అంటే అది ఎక్కడ ఉందో, దానికి ఎంతవరకు స్పేస్ కావాలో అంతవరకు మాత్రమే తీసుకుంటుంది. ఆ తర్వాత ప్లేస్లో నెక్స్ట్ ఎలిమెంట్స్ చేంజెస్ అనేవి అది తీసుకుంటుంది. బట్ పీ ట్యాగ్ అనేది మాత్రము ఓన్లీ చూసారు కదా, ఇక్కడ స్పేస్ ఉన్నా సరే నెక్స్ట్ లైన్లోకి వచ్చేసింది. సో దానివల్ల మనం ఏం తెలుసుకోవచ్చు అంటే పీ ట్యాగ్ అనేది బ్లాక్ లెవెల్ ట్యాగ్. సో జస్ట్ మళ్ళా రిఫ్రెష్మెంట్ కోసము దీని గురించి మీకు చెప్పాను. నెక్స్ట్ ట్యాగ్ ఏంటి అంటే అబ్రివేషన్ ట్యాగ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది అబ్రివేషన్ కోసం యూస్ చేస్తూ ఉంటారు. సో దాన్ని ఎలా అంటే, సపోజ్ నేను ఇప్పుడు ఒక ఏబిబిఆర్ అని చెప్పేసి ట్యాగ్ తీసుకున్నాను, దీనికి అబ్రివేషన్ ట్యాగ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో దీనిలో మీరు ఏదైనా దేనికైనా అబ్రివేషన్ ఇద్దాం అనుకోండి. సపోజ్ నేను హెచ్టిఎంఎల్ అని ఇచ్చేసాను. ఈ హెచ్టిఎంఎల్ యొక్క అబ్రివేషన్ కనుక మీరు సపోజ్ చూడండి, నేను జస్ట్ హెచ్టిఎంఎల్ అని ఇచ్చాను, సేవ్ చేశాను, రీఫ్రెష్ చేస్తున్నాను. చూడండి, హెచ్టిఎంఎల్ అనేది నెక్స్ట్ లైన్లో ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ లైన్లో ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది? సో సపోజ్ నేను ఇప్పుడు మౌస్ని ఈ హెచ్టిఎంఎల్ అనే ట్యాగ్ మీద హోవర్ చేసినప్పుడు, లేదా ఈ టెక్స్ట్ మీద నేను హోవర్ చేసినప్పుడు, ఆ హెచ్టిఎంఎల్ యొక్క అబ్రివేషన్ అనేది మనకు చూపించాలి ఆ హెచ్టిఎంఎల్. సో దాన్ని కూడా మనమే సెట్ చేయాలి, అది ఆటోమేటిక్గా చూపించదు, మనం సెట్ చేయాలి మనం యాజ్ ఎ డెవలపర్గా. సో ఎలా సెట్ చేస్తామంటే, స్టార్టింగ్ ట్యాగ్ తీసుకో, ఆ అబ్రివేషన్ స్టార్టింగ్ ట్యాగ్లోకి వచ్చి టైటిల్ అనే ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది. ఈ టైటిల్ అనే యాట్రిబ్యూట్ని తీసుకొని ఆ యాట్రిబ్యూట్ లోపల మనము యాట్రిబ్యూట్ నేమ్కి మనము వాల్యూని అసైన్ చేయాలి. ఏ అయితే ఇక్కడ మనం వాల్యూని అసైన్ చేస్తామో అక్కడ మనము మీరు ఎప్పుడైతే హోవర్ చేస్తారో అక్కడప్పుడు చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నేను ఏమి ఇస్తున్నానంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, సేవ్ చేస్తున్నాను, అండర్ రిఫ్రెష్ చేశాను. సో సపోజ్ చూడండి, నేను ఎప్పుడైతే టైటిల్ ట్యాగ్ పెట్టానో దీని కింద చూడండి అండర్లైన్స్ కొంచెం ఇలాగ డాటెడ్గా మనకి ఇలాగ చేంజెస్ అనేవి చూపిస్తూ ఉంది. సో చేంజెస్ అని అలా చూపించడం మాత్రమే కాకుండా నేను ఎప్పుడైతే దాని మీద హోవర్ చేశానో, మీరు టైటిల్ యాట్రిబ్యూట్ లోపల మీరు ఏదైతే వాల్యూ ఇచ్చారో అది చూపిస్తూ ఉంది. సో ఇలాగ అబ్రివేషన్ ట్యాగ్ అనేది ఇలాగ మీకు యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ట్యాగ్ ఏంటి అంటే అడ్రస్ ట్యాగ్. దీన్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే, నిజంగానే మనం ఏదైనా వెబ్సైట్లో అడ్రస్సెస్ యాడ్ చేయాలి అనుకున్నప్పుడు దీన్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఈ అడ్రస్ ట్యాగ్ అనేది ఇలా ఉంటుంది, స్టార్ట్ ట్యాగ్, ఎండ్ ట్యాగ్ ఉంటుంది. దీని మధ్యలో మీరు ఏదైతే టైప్ చేస్తారో అది మీకు ఇక్కడ చేంజెస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే అడ్రస్ని టైప్ చేయబోతున్నాను. సపోజ్ హైదరాబాద్ ఇండియా 500007 అని చెప్పేసి నేను ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత చేంజ్ సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత రీఫ్రెష్ చేస్తున్నాను. చూడండి, ఈ అడ్రస్ ట్యాగ్లో ఏదైతే మనం ఇచ్చామో అది మనకి ఇలాగా చేంజెస్ అనేవి చూపిస్తున్నాయి. సపోజ్ మీరు ఈ అడ్రస్ ట్యాగ్ లోపల ఇచ్చింది కొంచెం ఇటాలిక్ లాగా చూపిస్తుంది, కానీ సపోజ్ ఇలాగ మనము నెక్స్ట్ లైన్ బై లైన్ ఇచ్చినట్లుగా ఇక్కడ చేంజెస్ అనేవి చూపించదు. దీనివల్ల ఇక్కడ మీకు ఏం అర్థమవుతుందంటే, హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ అనేది స్పేసెస్ని ఇగ్నోర్ చేస్తుంది, పెద్దగా పట్టించుకోదు. ఎక్కువ ఓన్లీ వన్ స్పేస్ని మాత్రమే అది కన్సిడర్ చేస్తుంది, ఎక్కువ స్పేస్ అనేది ఉంటే మాత్రం కన్సిడర్ చేయదు. కొన్ని స్పెసిఫిక్ ట్యాగ్స్ ఉంటాయి, ఆ ట్యాగ్స్ ఏం చేస్తాయంటే స్పెసిఫిక్గా కొన్ని మనం స్పేస్ ఇచ్చినా సరే అవి కన్సిడర్ చేస్తూ ఉంటూ ఉంటాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ మనకి ఇక్కడ అలైన్మెంట్ ఎలా ఇచ్చామో అలా రావడం కోసం నేను ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ దీని పక్కన బిఆర్ ట్యాగ్ అనేది వాడుతూ ఉన్నాను. ఈ బ్రేక్ ట్యాగ్ వాడడం వల్ల చూడండి, సేవ్ చేస్తున్నాను, దీని పక్కన
పెట్టగానే ఆటోమేటిక్గా బ్యాగ్ బిఆర్ ట్యాగ్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి మాత్రమే ఆటోమేటిక్ స్పేస్ వస్తుంది. సో ఇండియా తర్వాత కూడా మనకి బ్రేక్ కావాలనుకుంటే దానికి ముందు బ్రేక్ పెట్టేసి రిఫ్రెష్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఇలాగ మనకి అలైన్మెంట్స్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే సైట్ ట్యాగ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ సైట్ ట్యాగ్ అనేది ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం చూద్దాం. సో సిఐటిఈ సైట్ ట్యాగ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇది మెయిన్ సపోజ్ ఇప్పుడు ఎక్కడ ఉపయోగపడుతుందంటే, మెయిన్ సపోజ్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక బుక్ యూస్ క్రియేట్ చేస్తున్నారు అనుకుందాం, లేదా ఒక బుక్ కానీ ఏదైనా టెక్స్ట్ బుక్స్ కానీ ఇలాంటివి మీరు మీ హెచ్టిఎంఎల్ యూస్ చేసి క్రియేట్ చేస్తున్నప్పుడు వాటికి టైటిల్స్ కానీ ఏమైనా క్రియేటివ్గా ఇద్దాము అనుకున్నారు అనుకోండి. సో ఆ కైండ్ ఆఫ్ సినారియస్లో మీరు ఇక్కడ సైట్ అనేది రాయొచ్చు. నేనేం చేస్తున్నా అంటే హెచ్టిఎంఎల్ బుక్ అని చెప్పేసి జస్ట్ చేంజెస్ అలా ఇచ్చేసి సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత బ్రౌజర్లో రీఫ్రెష్ చేస్తున్నాను. చూడండి ఇది ఎలా వచ్చింది, కొంచెము వచ్చింది. సో దీని తర్వాత ఏదైతే టెక్స్ట్ మీరు ఇస్తారో అది నార్మల్గానే వచ్చేస్తూ ఉంటుంది. సో సైట్ ట్యాగ్స్ అనేది స్పెసిఫిక్, అంటే మనం సిచ్యువేషన్ బట్టి మేబీ అవి చూడడానికి ఒకే రకమైన స్టైల్స్ అనేది ఇవ్వచ్చు, బట్ సిచ్యువేషన్ బట్టి మనము ట్యాగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు సిచ్యువేషన్ బట్టి ట్యాగ్ని అలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజర్స్ మనం ఏ వెబ్సైట్ అనేది క్రియేట్ చేసినా సరే, సపోజ్ ఎవరైనా మన వెబ్సైట్ గురించి ఇన్ఫర్మేషన్ సెర్చ్ ఇంజిన్లో సెర్చ్ చేసినప్పుడు మన వెబ్సైట్ అనేది సెర్చ్ ఇంజిన్ రిజల్ట్లో కనబడాలి అంటే, మనము సెలెక్ట్ చేసుకున్న హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ బేస్ చేసుకునే ఆ సెర్చ్ ఇంజిన్స్ అనేవి మన కంటెంట్ని కానీ మన వెబ్సైట్ని కానీ పిక్ చేసుకుంటూ ఉంటాయి. సో అందుకనే మనము హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని పిక్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పిక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది యాక్సెసిబిలిటీ అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. యాక్సెసిబిలిటీ పర్పస్ కూడా మనము వీటిని యూజ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ట్యాగ్ ఏంటంటే బీడీఓ ట్యాగ్. ఇదేంటంటే బైడైరెక్షనల్ ఓవర్ రైడ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. దీని ఫుల్ ఫాము BDO, బైడైరెక్షనల్ ఓవర్ రైడ్. సో నేను ఇక్కడ దాన్ని బైడైరెక్షనల్ ఓవర్ రైడ్ అని ఇచ్చాను కదా. సో నేను ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నాను. రీఫ్రెష్ చేసిన తర్వాత టెక్స్ట్ అనేది నార్మల్గానే వచ్చింది. మీరు కావాలంటే చూడవచ్చు. నేను ఇక్కడ ఒక బ్రేక్ ట్యాగ్ అనేది వాడతాను సైట్ ట్యాగ్ తర్వాత, ఎందుకంటే అది నెక్స్ట్ లైన్లో, ఇది నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వడం కోసము. సో ఇప్పుడు మీరు ఈ టెక్స్ట్ని రివర్స్లో ప్రింట్ చేసి చూడాలి అనుకున్నారనుకోండి, ఆ సిచ్యువేషన్లో మీరు ఏం చేయొచ్చు అంటే డిఐఆర్ అనే ఒక యాట్రిబ్యూట్ యూజ్ చేసి ఆ యాట్రిబ్యూట్లో ఆర్టీఎల్ అని ఇవ్వాలి. ఆర్టీఎల్ మీనింగ్ ఏంటంటే రైట్ టు లెఫ్ట్ అని మీనింగ్ వస్తుంది. సో నేను రీఫ్రెష్ చేస్తున్నాను. రీఫ్రెష్ చేయగానే ఇలాగ డిఐఆర్ అని ట్యాగ్ ఇచ్చి దాని వాల్యూ ఆర్టీఎల్ అని ఇవ్వగానే మనకి ఇలాగ టెక్స్ట్ అనేది రివర్స్లో చూపిస్తుంది. సో ఇలాగ మీరు టెక్స్ట్ని రివర్స్ ఫార్మేట్లో యూజ్ చేసి క్రియేట్ చేయడానికి ఈ ట్యాగ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే కామెంట్స్. ఈ కామెంట్స్ అంటే ఏం లేదు, సింపుల్గా ఈ ట్యాగ్ ఉంది లేదా సైట్ ట్యాగ్ అనే దాన్ని తీసుకుందాం. మనకి ఈ సైట్ ట్యాగ్ అనేది ఇక్కడ ఈ కోడ్లో చూపించాలి, బట్ ఈ బ్రౌజర్ ఎప్పుడైతే దీన్ని రెండర్ చేస్తుందో, రెండర్ చేసేటప్పుడు ఈ చేంజెస్ అనేవి, సైట్ ట్యాగ్కి సంబంధించిన చేంజెస్ అనేవి ఇక్కడ కనబడకుండా ఉండాలి. అలాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేయొచ్చు అంటే ఈ ట్యాగ్కి ముందు ఇంకొక యాంగిల్ తీసుకొని ఎక్స్క్లమేటరీ మార్క్ ఇచ్చి రెండు హైఫన్స్ ఇచ్చి అండ్ ఎక్కడైతే దాని ఎండింగ్ ట్యాగ్ ఉంటుందో, మీరు ఎక్కడైతే దాన్ని ఎండ్ చేయాలనుకుంటున్నారో అక్కడ కూడా వచ్చి దాని ఎండ్ దగ్గరకు వచ్చి రెండు హైఫన్స్ ఇచ్చి రైట్ యాంగిల్ బ్రాకెట్ ఇవ్వగానే ఆటోమేటిక్గా ఇదేమవుతుంది అంటే కామెంట్ అయిపోతుంది. సో కామెంట్ అయిపోయి దాన్ని ఎప్పుడైతే మీరు రీఫ్రెష్ చేస్తారో, కోడ్లో మన కోడ్లో ఈ కోడ్ అనేది కనబడుతూనే ఉంటుంది, బట్ ఇక్కడ మాత్రము ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఈ విధంగా మనము ఈ కామెంట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువగా డెవలపర్స్ ఈ కామెంట్స్ ఎక్కడన్నా వాడుతూ ఉంటారంటే, సపోజ్ ఇక్కడ మనకి హెచ్టిఎంఎల్ కోడ్ అనేది చాలా చిన్నగా ఉంది, బట్ మనకి వెబ్సైట్ పెద్దదయ్యే కొద్దిగా చాలా లాట్ ఆఫ్ లాంగర్ కోడ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి, లేదా ఎక్కువ లైన్స్ కోడ్ అనేది ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో కొన్నిసార్లు మనం రిమైండర్ పర్పస్ కోసము లేదా అక్కడ ఏం జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేయడం కోసము ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారంటే ఈ కోడ్స్ని వాడుతూ ఉంటారు. ఈ కోడ్స్ ఏం చేస్తూ ఉంటాయంటే, అవి మనం ఏదైతే ఆ కోడ్స్లో రాసామో దాన్ని బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ చేయగలరు. అదేవిధంగా మనకి రిమైండర్ లాగా యూజ్ అవుతూ ఉంటుంది. సో డెవలపర్స్ ఎక్కువగా అయితే ఈ రకంగా దీన్ని వాడుతూ ఉంటారు. సో ఈరోజుకి ఈ వీడియోలో
ఇంతవరకు మాత్రం మనం నేర్చుకోగలిగాము. నెక్స్ట్ వీడియోలో మనం నేను మరలా కొత్త కంటెంట్తో వస్తూ ఉంటాను. మీకు కనుక ఈ ఛానల్లో కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరలా కలుసుకుందాం. బాయ్ బాయ్.